ఇక్కడ ఇక్కడ ఉండే నంబర్ ఇది 7568 మూడు సిలిండర్ ఫ్రీ డబ్బు లేకోకుండా ఆర్టీ సిలబస్ లేకపోతే ఎక్కడ పోనీ మీకు డబ్బు లేదు మూడు సిలిండర్ ఫ్రీ ఇస్తారు కదా మళ్ళా నీకు 1500 ఇంట్లో ఉండే 1500 అంటే నీకు ఏది పింఛన్ రానులకి ఏమన్నా ఈమె పింఛన్ లేదు ఈమెకి ఇట్లా వాళ్ళకి ఆయమకి పింఛన్ లేదు 60 ఏళ్ళ లోపల ఉండే వాళ్ళందరికి పింఛన్ వస్తుంది పింఛన్ టైప్ లో అంటే పింఛన్ కాదు పింఛన్ టైప్ ఇస్తారు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా పిల్లలు చదువుకునే వాళ్ళకి ఎవరికి చదువైపోయిన వాళ్ళకి 3000 ఇస్తారు ఉద్యోగం లేకపోతే ఇస్తానని చెప్పి జగన్ రెడ్డి బోర్డు బాండ్ మాది హామీ మీకు మీకు ఏమేమి వస్తాయి అనేది హామీ పత్రం అది పలాంది ఇస్తానమని చెప్పేసి ఇది ఏదో పల్లె పెద్ద అడిగే కూడా ఏదో తల్లికి 100 మంది పదహైదు వందలు ఇస్తారు ప్రతి చదువుకోని పిల్లలకి ఇద్దరు ఉంటే తిరిగి ఇస్తారు అది కాబట్టి మీరు రేపు పొద్దున్నే చంద్రబాబు నాయుడు వచ్చేదాకా మీరే కృషి చేయాలి ఇంటికాడికి వస్తాము 30 లక్షలు ఇల్లు కట్టిస్తానని యువకుని ఇచ్చినాడమ్మా బీదలు అదే మళ్ళీ ఇచ్చినాడా బీదలు ఒక్క ఇల్లు ఈరోజు మారుతినగర్ 34వ తేదీలో ప్రభాగ అరకట్టి ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్నాము. దానిలో ఏమేమి పథకాలు వస్తున్నాయని చెప్పడానికి చాలా సంతోషంగా మాకు కొండమల్లి చేయగలిగితేనేమి ముందుకు వస్తున్నారు. రేపు చంద్రబాబు నాయుడు వస్తే మాకు మంచి జరుగుతుందని వాళ్ళు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీనివల్ల ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు వస్తే లోన్ వేసినప్పటి నుంచి లోపలికి వేసినారు ఎంత ఇబ్బంది పెట్టిన దానికి చంద్రబాబు నాయుడు సార్ ఖచ్చితంగా గెలిపిల్లనే వాళ్ళ బాధగా మాట్లాడుతున్నారు. ఈ వీళ్ళకి ఇచ్చే పథకాలన్నీ బాగా నచ్చుతున్నాయి కాబట్టి ఇది దీనివల్ల మేము లబ్ధి పొందుతామని అందరూ చంద్రబాబు నాయుడునే కోరుకుంటున్నారు. ఒకవేళ మీరు గెలిస్తే ఏమేమి ఇవ్వదలుచుకున్నారు? మహాలక్ష్మి గృహలక్ష్మి కింద 1500 రూపాయలు, తల్లి వందనం కింద ఒక్కొక్కరికి 1500, ఇద్దరున్నే ఒకరున్నే ఒకరికి కానీ ఇద్దరికి కానీ 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నాం, ఆర్టీసీ బస్సులు పోవడానికి ఫ్రీ ఇస్తున్నాము, నిరుద్యోగ వృత్తి కింద 3000 రూపాయలు ఇస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ యువకులు కూడా ఈసారి చంద్రబాబు నాయుడు వస్తేనే మాకు ఎక్కడైనా కానీ నిరుద్యోగ వృత్తి కంటే ముందు మాకు ఏ చిన్న ఉద్యోగం వస్తే 1500 సంపాదించుకుంటాం, కానీ ఈ నిరుద్యోగ వృత్తి కంటే ముందు మాకు చంద్రబాబు నాయుడు రావాలని వలసను కోరుకుంటున్నారు.